ప్రైజ్ ద లార్డ్. అందుకే ఒక వ్యక్తి చెప్పాడన్నమాట, దేవా ఈ సముద్రమును నువ్వే సృష్టించావు, సముద్రంలో తుఫాను వచ్చినా ఏమి, గాలి వచ్చినా ఏమి, నా పడవ చిన్నగా ఉన్నా ఏమి, అమ్మో ఈ పెద్ద పాలలో ఈ చిన్న పడవ ఎలా ఒడ్డు చేరును. అప్పుడు ప్రభు చెప్పాడన్నమాట, ఏ ఆగు, ఈ పడవను సృష్టించినది నేనే, ఈ అలలను పంపుతున్న వాడు కూడా నేనే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవిత పయనములో పెద్ద పెద్ద అలలు రావచ్చు, నీ పడవ చిన్నగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ జ్ఞాపకం చేసుకో, నీ పడవను ఇచ్చిన దేవుడే అలలను కూడా అనుమతిస్తాడు, నీ పడవను భద్రముగా ఒడ్డు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక భార్య, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఊరికి పడవలో తీసుకొని పోతున్నాడు అన్నమాట. వెంటనే పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది, గాలి సౌండ్ అలలు వచ్చినట్లు పెద్ద పెద్దగా. అప్పుడు భార్య అరుస్తుంది, అయ్యా తొందరగా పో, ఏమైపోతావు. భర్త చెప్తున్నాడు, కొద్ది ఆగమ్మా, భార్య వినట్లేదు, నీకు బుద్ధి లేదు, ఏం చూడు, తొందరగా పో, ఇంత స్లోగా పోతున్నావు. ఆయన కత్తి తీసుకున్నాడు, ఆమె కొందులో పెట్టాడు. ఆమె నవ్వింది, ఏ నీవు నటిస్తున్నావు, ఏం నటిస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు, చంపేస్తా, నాకు తెలుసులే, నువ్వే చెప్తున్నావు, నువ్వు లేక నేను ఉండలేను అది అని, నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తావు నాకు తెలుసులే, నువ్వు నన్ను చంపవు, కత్తి పోడు అక్కడ పెట్టు అక్కడ. అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, నీకు నా మీద ఇంత నమ్మకం ఉన్నదంటే నేను నమ్ముతున్న దేవుడు ఈ అలల్ని తాటి తీసుకుని పోడా, ఆయన చేతిలో భద్రంగా నేను ఉన్నానని నీకు తెలియదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక విశ్వాసం అంటే నేను ఆయన చేతిలో ఉన్నాను, పరులు నన్ను నమ్ముతారో లేదో, పరులు నాకు మర్యాద ఇస్తారో లేదో, ఆయన చేతిలో భద్రంగా ఉన్నా, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నమ్మిన బిడ్డని, ఆయనకి నేను విలువైన బిడ్డగా ఉన్నాను అని నా మనసుకు నేను చెప్పుకోవాలి. లోకం లోకమే, అందరూ నిన్ను చూడలేరు, నీ ద్వారా 10 పైసా దొరుకుతున్నదంటే నిన్ను రా అంటారు, లేకపోతే ఇది లోకం కనుక లోకంలో జరిగేది నీ జీవితాన్ని నిర్ణయం చేయ అనుమతించకూడదు. విశ్వాసముతో నీవు దేవునికి ఎవరు అనే మనస్సుని అనే తలంపులను నువ్వు ఇంజెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ఒక తండ్రి ఏం చేశారన్నమాట, చనిపోటకు మునుపు తన కొడుకును పిలిచి, ఇక్కడ రా, మా నాన్న మా తాతయ్య మా నాన్నకి ఇచ్చినది, మా నాన్న నాకు ఇచ్చినది నేను నీకు ఇస్తా, ఈ వాచ్ను తీసుకో, ఇది విలువైనది అని. కనుక ఈ వాచ్ ఏమని నువ్వు తెలుసుకోవాలి, కనుక నువ్వు పోయి వాచ్ను అమ్ముతున్నారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి ఇది తీసుకుంటావా, ఎంతకు తీసుకుంటావని అడుగన్నారు. పోయి అక్కడ చూసిన, ఇది పాత వాచ్ అయ్యా, వాచ్ షాప్లో ఏం చెప్పారు, ఇది పాతది, ఇది ఏమి, దీనికి 50 రూపాయలు ఇస్తా. బాబు తీసుకుని వచ్చి, నాన్న ఆ షాప్ వాచ్ షాప్కి వెళ్ళాను, వాడు 50 రూపాయలు అంటున్నాడు. 50 రూపాయలతో ఎట్లు ఉంటావయ్యా, సరే దీన్ని పెట్టుకొని కొద్దిగా డబ్బు ఇస్తారు కదా, వాళ్ళు ఏమంటారు, వట్టియా, తాకట్టు పెడతారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి ఇచ్చేయి, ఏం చెప్తారో. అక్కడ వెళ్ళినా వాడు చూసి, ఇది పాత వాచ్లాగా ఉంది కానీ ఏమో, ఓకే 500 ఇస్తా. నాన్న దగ్గరికి వచ్చి, నాన్న 500 ఇస్తా అంటున్నాడు, 500తో ఏం చేస్తావు కుమారా, సరే ఈ వాచ్ని తీసుకుపోయి మ్యూజియంలో చూపించు, వాళ్ళు ఎంత ఇస్తారని అడుగు. మ్యూజియంకు తీసుకొని పోయినా ఆ డైరెక్టర్ దాన్ని చూచి, అమ్మో ఇది 500 సంవత్సరాల ముందు చేయబడిన వాచ్, ఇది థామస్ ఎడిసన్ వాడుకున్నదో ఏమో,
పాత వాచ్ ఎప్పుడు నేను చూడలేదు, ఇది ఎక్కడా, ఇది విలువైనది, నీకు 5 లక్షలు ఇస్తానయ్యా, నాకు ఇచ్చేయి, మా మ్యూజియంలో నేను పెట్టుకుంటా. ఆ బాబు వెళ్ళి నాన్నతో చెప్పాడన్నమాట, ఆ మ్యూజియం డైరెక్టర్ చెప్తున్నాడు ఇది పాతది, విలువైనది, ఇది ఎప్పుడు మళ్ళీ ఎవరికి దొరకదు, మ్యూజియంకు చాలా అవసరం అన్నమాట, 5 లక్షలు ఇస్తానని. తండ్రి చెప్పాడు, దీన్ని అమ్మటానికి నేను అక్కడికి పంపలేదయ్యా, ఈ వాచ్ ఎక్కడ ఉండినా అది విలువైన దానిగా ఉండునని నువ్వు తెలుసుకోవాలి. అందరూ దాన్ని విలువను తెలుసుకోలేరు. పిచ్చి వాళ్ళు 50 రూపాయికి ఇస్తా అంటారు, ఒకడు 500 ఇస్తా అంటాడు, కానీ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నప్పుడే తల ఎత్తుకొని జీవించను, తన విలువను తెలుసుకొని జీవించను. నీవు కూడా లోకంలో ఉన్నప్పుడు కొందరు నిన్ను అర్థం చేసుకోలేదే, నిన్ను తిడుతున్నారే, లేనిపోనిదంతా చెప్తారే అని నీ విలువను కోల్పోకూడదు. నీ దేవుని దృష్టిలో ఎప్పుడూ నీవు ఆయన బిడ్డయే. నీ కొరకే రక్తం చిందాడు, నిన్ను వెలనిచ్చి కొనుక్కున్నాడు. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో, ప్రార్థించుకో. దేవా, నీలో నేను ఎవరు, విశ్వాసం అంటే నువ్వు జీవిస్తున్నావనియు, నీ ప్రేమ ఎప్పుడూ నా నుండి వెళ్ళిపోదని సత్యములో నన్ను, నా మనస్సును నేను ధైర్యపరుస్తూ ఉండాలయ్యా. ఈ భాగ్యం నాకివ్వము, ఈ విశ్వాసం నాకివ్వము. పర్వతములు తొలగిపోయినా మెట్టెలు కూడా దద్దరిల్లినా, పర్వతములు తొలగిపోయినా కుడి చేతిని పైకి లేపి సమాధానకరమైన నీ నిబంధన, నీ పిట్ట అనే సంబంధము నా నుండి ఎప్పుడు తొలగిపోదయ్యా, పలికినా భూమిలో ఏమి జరిగినా, ఎవరు ఏమి పలికినా భూమిలో ఏమి జరిగినా, నీ బిడ్డని స్థానం నుండి ఎవడు నన్ను తీసివేయలేడు, నీ బిడ్డ స్థానం నుండి ఎవడు నన్ను తీసివేయలేడు. నా దేవుడు సజీవుడై ఉన్నాడు, నా దేవుడు సజీవుడై ఉన్నాడు, నా తండ్రికి తెలియక వెండ్రుకలు పడిపోదు, నా తండ్రికి తెలియక వెండ్రుకలు పడిపోదు. ప్రభుని నమ్మిన బిడ్డలను ప్రభువే చూసుకుంటాడు, ప్రభుని నమ్మిన